ఏది సరైనది? ఈ క్రింది వాణిలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ 4, బోగోర్ బీహార్ అనేది సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ సింధు నాగరికత ప్రదేశాలు వాటి లక్షణాలు. ఆన్సర్ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఏ ఫర్ 3, మొహంజోదారో వచ్చేసి అతిపెద్దదైన సింధు నాగరికత ప్రదేశం. బి ఫర్ 2, హరప్ప వచ్చేసి సింధు నాగరికత కనుగొన్న మొదటి ప్రదేశం. రంగాపూర్ సి ఫర్ 1, వరిపొట్టు లభించిన ప్రదేశం. కోట్ డిజి, అగ్ని వల్ల నాశనం కాబడిన ప్రదేశం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిపాదన, సింధు నాగరికత నాటి మత విశ్వాసములను ప్రతిబింబించే దేవాలయాలు కానీ ప్రజలంతా కలిసి ఆదరణ చేసే ప్రాంతములు కానీ లభ్యం కాలేదు. కారణం, సింధు నాగరికత ప్రజలకు మతం వ్యక్తిగతం కానీ సామూహిక విశ్వాసం కానట్లుంది. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అంటే ప్రతిపాదన మరియు కారణం రెండు సరైనవి. ఆర్ అంటే ప్రతిపాదన, కారణం సరైన వివరణ ఇస్తుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 10 మంది రాజుల యుద్ధానికి సంబంధించిన ఈ క్రింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ 2, అంటే భరత తెగకు కురుక్షుడు, పురు తెగకు సుదాన్ నాయకత్వం వహించడం అనేది ఇక్కడ రాంగ్, సరైనది కాదు అన్నాడు కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మిగిలినవి కరెక్ట్ ఆన్సర్స్. అంటే భరత పురు తెగల మధ్య పురుషుని నది ఒడ్డున యుద్ధం జరిగింది. అనేక ఆటవిక జతలు పురు తెగకు సహాయం అందించినప్పటికీ భరత తెగనే విజయం సాధించింది. యుద్ధం తర్వాత విజయం సాధించిన భరత తెగ మరియు ఓడింపబడిన పురు తెగలు కలిసిపోయి కురు తెగగా ఆవిర్భవించినాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్, దానికి ఆన్సర్ ఆప్షన్ 2, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏ ఫర్ 4, ప్రజాపతి వచ్చేసి పశుగ్రాసం లభించే భూముల పర్యవేక్షణ అధికారి. వ్రజాపతి. 1, బి ఫర్ 1, సంగ్రహిత్రి వచ్చేసి పోలీస్ అధికారి. జీవగ్రభ, ఖజానాధికారి. మధ్యమాసి వచ్చేసి విభేదాలను పరిష్కరించే అధికారి. నెక్స్ట్ క్వశ్చన్, మహావీరుని బోధనలను అనుసరించే వారిని మొదట ఏ పేరుతో పిలువబడేవారు? ఆన్సర్ ఆప్షన్ 3, నిగ్రంధులు అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ భిక్షునులకు సన్యాసులకు సంబంధించి ఏ ప్రవచనము సరి అయినది కాదు? ఆన్సర్ ఆప్షన్ 4 సరైనది కాదు. స్త్రీ 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరి అనుమతి లేకుండానే బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అర్హురాలనేది రాంగ్. మిగిలినవన్నీ కరెక్ట్. అంటే ఇక్కడ రాంగ్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. గర్భవతిగా ఉన్న స్త్రీ బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అర్హురాలు. బౌద్ధ సంఘంలో ప్రవేశానికి తల్లిదండ్రుల అనుమతి కానీ పెళ్ళైన స్త్రీకి భర్త అనుమతి కానీ తప్పనిసరిగా ఉండాలి. పసిపిల్లలను కలిగిన స్త్రీకి బౌద్ధ సంఘంలో ప్రవేశం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1, జాబితా 2తో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏ ఫర్ 2, వినయ పీఠకం వచ్చేసి బౌద్ధ భిక్షువులు మరియు సన్యాసినులు అవలంబించాల్సిన మార్గదర్శక సూత్రాలు. బి ఫర్ 4, సుత్త పీఠకం వచ్చేసి తాత్విక చింతనకు సంబంధించిన ఉపదేశములు. సి ఫర్ 3, అవిబద్ధ పీఠకం వచ్చేసి బుద్ధుని యొక్క ప్రవచనములు మరియు బోధనలు. జాతక కథలు వచ్చేసి బుద్ధుని జన్మ వృత్తాంతములకు సంబంధించిన కథలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏది అశోకుని దమ్మకు సంబంధించిన లక్షణం కాదు? ఆన్సర్ ఆప్షన్ 3, ప్రజలంతా పూర్తిగా అహింసను పాటించాలి అనేది దమ్మకు సంబంధించిన లక్షణం కాదు.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ గ్రంథము శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ టూ, సోమదేవుని కథా సరిత్సాగరం. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం గురువులలో ఈ క్రింది నాయనార్లు మరియు ఆళ్వార్లలో ఎవరు అంటరాని జాతికి చెందినవారో గుర్తించుము? ఆన్సర్ ఆప్షన్ త్రీ, నందనార్ మరియు తిరప్పన్ అల్వార్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ వ్యక్తులు వారి రచనల గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్. ఏ ఫర్ టూ, అశ్వఘోషుడు వచ్చేసి శారీపుత్ర ప్రకరణం, భానుడు వచ్చేసి కాదంబరి, కాళిదాస్ వచ్చేసి మాళవికాగ్ని మిత్రం, విశాఖదత్తుడు వచ్చేసి ముద్ర రాక్షసం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన, హర్షుని కాలంలో ఉన్నత వర్గములు సతీ ఆచారమును ఎక్కువగా పాటించేవారు, కారణం తన భర్త మరణానంతరం హర్షుని తల్లి సతీ సహగమనమును పాటించింది. ఆన్సర్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ప్రతిపాదన ఆర్ రెండు నిజం, ఇది ప్రతిపాదన కారణం అనేది సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, పూరిలోని జగన్నాథ దేవాలయ నిర్మాత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, అనంతవర్మ చోడ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వారిలో ఎవరు జైన పురాణములను వ్రాయలేదు? ఆన్సర్ ఆప్షన్ టూ, నన్న. నెక్స్ట్ క్వశ్చన్, చోళుల కాలంలోని పరిపాలన విభాగములను ఆరోహణ క్రమంలో గుర్తించుము? ఆన్సర్ ఆప్షన్ త్రీ, కుర్రం, నాడు, వలనాడు మరియు మండలములు ఆరోహణ క్రమంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలోని ఏ విదేశీ యాత్రికుడు అచ్యుత దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యమును సందర్శించెను? ఆన్సర్ ఆప్షన్ వన్, ఫెర్నావో న్యూనిచ్. ఈ కింది వాటిని జతపరచుము? ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్. ఏ ఫర్ త్రీ, ఆల్ బెరూని వచ్చేసి ఖనున్ ఈ మసూది, బి ఫర్ వన్, అమీర్ ఖుస్రు వచ్చేసి తుగ్లక్ నామా, ఇబన్ బటూటా వచ్చేసి కితాబ్ ఉల్ రెహ్లా, జియావుద్దీన్ భరణి వచ్చేసి తారిక్ ఈ ఫిరోజ్ షాహి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఆన్సర్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఏ ఫర్ త్రీ, సూఫీ సెట్ మరియు స్థాపకులు, చిష్టి వచ్చేసి త్రీ ఖాజా మైనుద్దీన్, సుహ్రావర్డి వచ్చేసి బి ఫర్ వన్ షేక్ అబు నజీబ్, ఖాద్రి వచ్చేసి ఫోర్ షేక్ అబ్దుల్ జిలాని, ఖాదిర్ జిలాని, నక్ష్బంద్ వచ్చేసి బహావుద్దీన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాణిలో ఏది సరైన జత కాదు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, సోలాకంబ మసీదు బీజాపూర్ అనేది సరైన జత కాదు. ఈ కింది వాటిని జతపరచుము? ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీరాబాయ్ వచ్చేసి టూ భజనలు, తుకారాం వచ్చేసి అభంగాలు, చైతన్య ప్రభు వచ్చేసి కీర్తనలు, కబీర్ వచ్చేసి దోహాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ప్రవచనంలో అక్బర్కు సంబంధించి ఏది సరైంది కాదు? ఆప్షన్ ఫోర్, 1580 సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీలో అక్బర్చే
ఇబాద్ ఖానా అను భవనము నిర్మించబడింది అనేది సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆన్సర్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఏ ఫర్ వన్, షేర్షా సమాధి ససరాయిలో ఉంది. బి ఫర్ త్రీ, హుమయూన్ సమాధి వచ్చేసి ఢిల్లీలో ఉంది. సి ఫర్ ఫోర్, అక్బర్ సమాధి వచ్చేసి సికింద్రాలో ఉంది. జహంగీర్ సమాధి వచ్చేసి షహదరాబాద్ లాహోర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది సిక్కు మత గురువుల క్రమానుగుణం సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్. గురునానక్, గురు అంగద్, గురు అమర్దాస్, గురు రామ్దాస్, గురు అర్జున్ దేవ్, గురు గోవింద్ సింగ్, గురు హర్ రాయ్, గురు హరికిషన్, గురు తేజ్ బహదూర్ మరియు గురు గోవింద్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ తన అంకుల్ అయిన శివాజీ మొహతే నుండి ఏ కోటను ఆక్రమించెను? ఆన్సర్ ఆప్షన్ త్రీ సూపా అనే కోటని. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆన్సర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అంటే ఏ ఫర్ టూ, పోర్చుగీస్ వచ్చేసి కోజికోడ్. బి ఫర్ త్రీ, డచ్ వచ్చేసి నాగపట్నం. సి ఫర్ వన్, డేన్లు వచ్చేసి తరంగంబాడి. అండ్ డి ఫర్ ఫోర్, చెన్నపట్నం. ప్రముఖ బెంగాలీ నాటకం నీల దర్పణ్ను ఇంగ్లీష్ భాషలోకి అనువదించింది ఎవరు? ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్, మైకేల్ మధుసూదన్ దత్త. నెక్స్ట్ క్వశ్చన్, ఏవో హిమ్ కాకుండా భారత జాతీయ కాంగ్రెస్లో ముఖ్య పాత్ర నిర్వహించిన బ్రిటిషర్ను గుర్తించుము? ఆన్సర్ ఆప్షన్ ఫోర్ థియోడర్ బెక్. నెక్స్ట్ క్వశ్చన్, లక్నో ఒప్పందం తర్వాత హిందూ ముస్లిం ఐక్యతకు రాయబారి అను బిరుదును ఎవరికి ఇవ్వబడెను? ఆన్సర్ ఆప్షన్ వన్ మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ క్వశ్చన్, శాసనోల్లంఘన ఉద్యమం గాంధీజీ ఎప్పుడు విరమించెను? ఏప్రిల్ 1934. నెక్స్ట్ క్వశ్చన్,